నామ సచివాలయంలో మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు వహించవలసిందిగా కోరుచున్నాం అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ కి చేసిన మన ముఖ్య అతిథులు స్పెషల్ ఆఫీసర్ మేడం గారికి అలాగే మన కమిషనర్ గారికి అలాగే ప్రత్యేక వైద్యులైన డాక్టర్లకి అలాగే నా తోటి కౌన్సిలర్లకి ఇక్కడ వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వచ్చిన పట్టణ ప్రజలకి అందరికీ అలాగే మా సచివాలయ సిబ్బందికి వాలంటీర్ల వ్యవస్థకి అందరికీ నమస్కారాలు జగనన్న ఎన్నో ముఖ్య పథకాలు ప్రవేశపెట్టినారు కానీ అత్యంత ముఖ్యమైన పథకం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అన్ని సదుపాయాలు ఉండవు కేవలం డబ్బుల వాళ్ళకు మాత్రమే వైద్యము అనే ఒక ఉద్దేశంతో ఉంటారు కానీ జగనన్న అందరికీ వైద్యం అందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవానికి మంచి వైద్యం అందాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు కనుక మీరందరూ సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు వాళ్ళు దగ్గర ఉండి మన డాక్టర్లు వాళ్ళని పరీక్షించి వాళ్ళకి తగిన సూచనలు మందులు ఇచ్చి వాళ్ళని దీర్ఘకాలికంగా ఇంకా ఎటువంటి బాధలు పడకుండా చూస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం మనకి ప్రభుత్వం చేపట్టేటువంటి మనకి ఇంటింటికి వైద్య పరీక్ష అనమాట ఇంటింటికి వైద్య పరీక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఈరోజు మన నగర పంచాయతీలో ముఖ్యంగా మీ అందరికి తెలుసు మనకి అందరు ఏడు రకాల జబ్బులు అనమాట లోకల్ గా మనకి ఇప్పుడు చక్కెర వ్యాధి అంటారు మళ్ళీ అంటే బీపీ అనేసి మళ్ళీ కాళ్ళు నొప్పులు అనేసి కళ్ళు సరిగ్గా పనిచేయట జనరల్ గా మీరు ఏంటంటే మన అందరం చూపించుకోము ఎక్కువగా విపరీతంగా ఎక్కువైనప్పుడు అదేపటిగా నాకు ఏదో కళ్ళు తిరుగుతున్నాయి నీరసంగా ఉందనేసి వెళ్తామన్నమాట అందరూ కరెక్ట్గా చూపించుకోరు కాబట్టి ఇప్పుడు నిజంగానే ఒక నాలుగైదు ప్రోగ్రామ్ మాకు ఏం చూపిస్తుంది అంటే చాలా మందికి అనమాట బీపీ ఉన్నట్టు షుగర్ ఉన్నట్టు తెలియదు ఎక్కువ కేసెస్ బయటపడ్డాయి అనమాట ప్రతి ఒక్కరిలో చాలా వరకు మనం తెలుసుకోకుండా ఉంటాం మనకి ఏం సూచన తెలియదు అనమాట అందుకని ఇట్లా మంచి ప్రోగ్రామ్ వైద్యం నారాయణ హరే అనేసి తెలుసు కదా మనకి వైద్యం చేసేట వాళ్ళు ఒక భగవంతుడితో సమానం అనేసి అట్లాంటి ప్రోగ్రామ్ నిజంగానే మనకి ఇంటింటికి అదే పనిగా ప్రతి ఇంట్లో కూడా ఏమేమైనా కనుక్కొని వేసేసి కొన్ని ఏమైనా పెద్ద జబ్బులు ఉన్నా కూడా రెఫరల్ గా కనుక్కొని ఎక్కడైనా వేరే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కూడా చూపించేదానికి కూడా ఆస్కారం ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం సద్వినియోగం పంచుకునేసేసి మీరు ముఖ్యంగా మీ పక్కన వాళ్ళు కూడా చెప్పేసేసి అందరూ ఏదైతే మనం ఈరోజు నాలుగు సచివాలయ పరిధిలో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి అందరు కూడా వచ్చేసి నిజంగానే మీకు ఒక పైసా ఖర్చు లేకుండా చూపించుకునేదానికి కానీ మళ్ళీ రెఫరల్ కానీ మందులకు కానీ ఎట్లాంటి వాటికి కూడా మీకు ఒక పైసా ఖర్చు ఉండదు అనమాట తొందరగా ఒక లైన్ లో నిలబడ్డారంటే ఈజీగా మీ కౌంటర్లు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి కావాలనేసి కౌంటర్లు కూడా పెట్టేస్తున్నాం మీరు కౌంటర్లు పెడతారు కాబట్టి దాని ప్రకారం వెళ్ళేసి లైన్ లో చూపించేసుకునేసి మీరు పక్కన ఎవరైనా రాకపోయినా కూడా మీ పక్క ఇంటి వాళ్ళకి కూడా అందరికీ చెప్పేసేసి ప్రతి ఒక్కరు సంపూర్తిగా సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేదికను అలంకరించిన ఇతర శాఖ పెద్దలకు వైద్య సిబ్బందికి మున్సిపల్ శాఖ సిబ్బందికి అదేవిధంగా మీడియా ప్రతినిధులకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెనుగొండ గ్రామ ప్రజలందరికీ జగనన్న ఆరోగ్య సురక్ష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ అందరికీ ఆరోగ్యాన్ని ఈరోజు ఉచితంగా పంచుతున్నారు మరి మన బంధువులైన మన కుటుంబ సభ్యులైనా మనం మన ఇంటికి వచ్చి తలుపు తడతారో తెలియదు కానీ మన బంధువులు మనల్ని పలకరిస్తారో లేదో తెలియదు కానీ మరి జగనన్న గారు మరి ఈరోజు తన ఇంటి మనిషిలాగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు కనుక మరి ఈ పెనుగొండ గ్రామ ప్రజలందరూ ఇప్పటిదాకా మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలిసినా తెలియకపోయినా మనము వాటిని మన ఇంట్లోనే దాచిపెట్టుకుని ఉన్నాము మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చేసి
मन आरोग्य उदा मन की बीपी उन्ना शुगर उन्ना मन कन्न पे मन चव पे मन शरीर में अवयवा पे अभी चक्ने अवकाश काबी प्रति कार्यक्रम उपयोगुन अंदर आरोग्य उड़कू अदे विधि कार्यक्रम की प्रमुख वैद्यु वारू मन बंधुला चक्कर मन आरोग्या परीक्षिस्टर अंदर यह अवकाशा सद्विनियोग चुनाव इच्छी अवकाशा मन वेद पेदी थैंक्स अवकाशा उपयोग थैंक यू।